మరి మనం చూస్తున్నాం ఇవాళ ఈ కొండ మీద గాడు చాలా కిరాతకం ఖండించడం కాదు, చేసిన వాళ్ళ చేతులు ఖండించదు, మరచుకోండి. ఎందుకంటే ఇవాళ ఎన్ని జరిగింది, ఇవాళ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు 140 కొండ మీద అనేక రకాలైన అక్కడ మన ఇంద్రకీలాద్రు గుళ్ళో భూసింహాలు ఆయన దాని గురించి ఎవరు మాట్లాడు ప్రభుత్వం తరఫున. అలాగే మనం చూస్తున్నాం అక్కడ అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని అక్కడ దగ్గర పెట్టడం జరిగింది. దాని గురించి విచారం లేదు, దాని గురించి ఎవరు చేశారు ఏం లేదు. ఇప్పుడు ఇంకో కొత్త నేరం కొత్తగా మొదలు పెట్టారు, ఇక మళ్ళీ ఓట్ల కోసం రేపు మళ్ళీ వస్తారు మీ ముందుకి. మళ్ళీ రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, లోకల్ మాకు అమ్మ ఊళ్ళోకి ఇదిగొని మీకు ఈ డబ్బు పడేస్తారు, ఆ డబ్బుతో సరిపెట్టుకున్నా అంటూ సరిపెట్టుకున్నాక ఇప్పుడు ఏం జరిగినా మీరు ఒక అవకాశం ఇవ్వాలనే ఇచ్చింది. మరి వాళ్ళ ఏ రకంగా మనం అభివృద్ధి చెందుతున్నామో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇవాళ మరి రాష్ట్రం ఇక్కడ చూసాం వెన్నెముక ఒక యువత కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇవాళ అన్ని రకాలుగా అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సరే వినాశకాలే విపరీత బుద్ధి, ఎవరికైనా అట్లాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే అతను వినాశానికి ఏదో జరిగిన మంత్రం సర్వశత్రు నాశ నాశయాన నుంచి ప్రారంభం వాళ్ళ నాశనం. ఎందుకంటే ఇప్పుడు ఏవేవో వాళ్ళు హామీలు ఇచ్చేప్పుడు లేకపోతే ప్రకల్పాల పనికి మన రైతు పక్ష కార్మిక పక్షం కార్మిక పక్ష వాళ్ళ అధికారులు ఇచ్చి వాళ్ళు చూస్తున్నారు ఎటువంటి జరుగుతున్నాయి, ఎటువంటి అక్రమాలు దేవుడి మీద జరుగుతున్నాయి. ఒక్కటే సార్ కొంచెం వాయిస్ తీసుకోండి సార్, లో వాయిస్. ఇవాళ అందరం హిందూపురంలో ఉన్నామంటే, ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఉన్నామంటే, ఇవాళ ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు అందరం ఎవరికైనా ఒక హృదయం అంటూ ఉంటుంది, ఎవరికైనా ఒక స్పందన అంటూ ఉంటుంది. ఇవాళ హిందూపురం ఉంది, ఇవాళ హిందూపురంలో మరి ఇవాళ జరిగిన హిందూ దేవత దేవాలయాల మీద దేవుళ్ళ మీద జరుగుతున్న దాడులకి ప్రతి మతం వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. వాళ్ళు అనుకోలేదు అటువంటిది, వాళ్ళ ముస్లిం సోదరులు అయితేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరూ కూడా చిచి అంటున్నారు ప్రభుత్వాన్ని ఎంత నిమిషానికి ఓటు కడతారా అని. ఏదన్నా వినాశకాల విపరీత బుద్ధి అని నేను అన్నట్టు ఆ దేవుడు అంతగా అందరికీ మంచి క్షరసాగర మదనం చేసినప్పుడు ఏమైంది, అప్పుడు అటువంటి రాక్షసులు దేవతలు ఆలాహలం అమృతం బయటపడింది. అలా మళ్ళీ త్వరలోనే అమృతం బయటపడాలి. దేవతలకి విజయం అంటే దేవతలు అంటే ఎవరు, ప్రజలు. అట్లా నాన్నగారు అన్న దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు, సమాజం మీద ఏమైనా ప్రజలు దేవుళ్ళు అందులో నేను మార్చకుండా అంత మంచి జరగాలి అందరికీ. ఇక అంత మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం, ఇప్పుడందరినీ ప్రాంతాల పేరుతో మతాల పేరుతో కులాల పేరుతో మరి మన సమాజాన్ని మరి చీలుస్తున్నారు. వాళ్ళకు తగిన వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే చేతలు కానీ సరైన వాళ్ళు శాస్తి జరగాలని చేయించాలి. భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఒకసారి ఈ సందర్భంగా ఇప్పుడు రావడం, అదే నాకు దేవాలయం కాంజీ సంస్థ అన్నది ఇక చెప్పక్కర్లా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. సరే నాన్నగారు అయితే ఇక్కడ ప్రాతినిధ్యమే వహించడం జరిగింది, అన్నయ్య గారు కూడా సరేటువంటి ఇక్కడ దేవుడు దర్శనం చేసుకోవడం ముందున. అలాగే ఈ హిందూపురమే కాదు రాష్ట్ర దేశంలో కూడా చూస్తున్నారు రైతులు, ఇవాళ రోడ్డు మీద ఎక్కారు రైతులు. ఇది ఒక విప్లవం, నేను ఒక హిస్టరీ స్టూడెంట్, నాకన్నీ తెలుసు ఏమి జరగబోతుందో కూడా తెలుసు.
ఇప్పుడు రిఫర్మేషన్ అన్నప్పుడు ఫ్రెంచ్ ఫ్రాన్స్ జరిగింది, ఇలాగే జరిగింది. అప్పుడు తుగ్లక్ కూర్చుని పరిపాలన చేస్తుంటే విలాసాలు విందు వినోద విలాసాలతో ముందుకు తిరుగుతుంటే అప్పుడు జనం రెండు చేతితో పట్టుకుని ఏడు పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళి అతను బయటికి లాగి కిల్లటం చేశారు అన్నమాట. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటారు. అలాగే త్వరలో మన భారతదేశంలో ఇప్పుడు రైతులు ముఖ్యంగా దేశానికి వెన్నెముక, అతనికి రెక్కాడితే కానీ ఒక్కాడదు. అలాగే అతను కష్టాలు రెక్కాడితే అతనికి ఒక్కాడితేనే మనకు మన ఐదేళ్ళు నోట్లోకి వెళ్తే మన కడుపు నిండుతుంది, కడుపు నిండితేనే మన బుర్ర బాగా పనిచేస్తుంది. సో వాళ్ళందరి అన్ని రంగాల్లోనూ అందరికీ ఇప్పుడు అన్యాయం జరుగుతున్న ఇది సందర్భంగా మేము ఇప్పుడు ఇక్కడి నుంచి అసలైన పోరాటం మొదలవుతుంది అని ఈ సభ తెలియజేసుకుని ప్రతి ఒక్కరు కూడా చెప్పేది వినడం కాదు. అంటే నాన్నగారు అంటూ ఉండేవారు, అంటే అంటే భూమి మీద అందరూ పుడతారు కెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు. మనిషి మహోన్నత విజయపత్రంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అభివృద్ధితో దీక్ష పొనాలి, నీ దారిలో నడవాలి. అంటే వాళ్ళ మనకి నడిపించే నాయకుడు ఉన్నాడు, వాళ్ళ రామారావు గారు రాజకీయాల్లోకి రావడం ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు తదుపరి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని చేయడం ఏంటి, ఇలాంటి వారి మేధస్సుని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకోవడం ఏమిటి, యువత ఒక అవకాశం ఇవ్వడం ఏంటి. సో యువత యువత యువతానికి ప్రతినిధులు, నవతానికి నాయకులు, భావితరానికి భారతదేశం మహాశక్తి అని అవుతాయి. యువతలోనే తీసుకొస్తున్నారు ఈ కులమత భేదాలు ఇవన్నీ కూడా వర్గ భేదాలు. అలా కాకుండా మనం ఏంటి మన గత పూర్వ చరిత్ర కూడా మనం తెలుసుకుని, అలాగే మన సనాతన ధర్మం ఆనాడు మరి నేను సినిమా కూడా అనౌన్స్ చేశాను, రామానుజాచార్యులు గారి సినిమా నేను చేస్తాను, వచ్చే సంవత్సరం తప్పకుండా సినిమా చేస్తాను. ఎందుకంటే ఆయనే విష్ణువుకి అసలు ఎవరు, అది విష్ణువా లేకపోతే శంకరుడా లేకపోతే అది ఒక కార్తికేయుడా లేకపోతే అమ్మవారా శక్తి, బాల అంటే ఒక శక్తి, బాల త్రిపురసుందరి అంటాం, బాలాజీ అంటాం. సో అది ఆయన అలాగే ఒక గుళ్ళో పూజా విధానం కట్టాలి, దీని తర్వాత ఏం జరగాలన్నది అన్నీ కూడా ఆయన మహానుభావులు ప్రసాదించారు మనకి. అటువంటి అలాగే మన ముస్లిం సోదరులను ఇక్కడ అందరూ కూడా ఎంతో కలిసికట్టుగా తమ తమ భేదం లేకుండా మత భేదం లేకుండా అందరూ ఎంతో కలిసికట్టుగా ఉన్నాం మనం. అన్ని కోణాల నుంచి మనం బాగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే భయం ఉండాలి. ఎవరు భయం ఎవరికి భయపడాలి, దేవుడికి భయపడాలి. మనుషులకు మన తప్పు చేసేంత భయపడిన అవసరం లేదు. మన భయంతో చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో, పోయింది మొత్తం తెలుగు సత్తా ఏంటి, పౌరుషం ఏంటి, ఆవేశం ఏంటి, పోయింది. మళ్ళీ ఒక స్ఫూర్తి ప్రదాయకంగా ఎవరు మన అన్న నందమూరి తారక రామారావు గారు తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఉగ్రం వీరమహావిష్ణుం జ్వలంతం సర్వముఖం మృష్మం భీషణ భద్రం మృత్యోర్మృత్య నమామ్యం, అలాగే ఆంజనేయ స్వామి వీళ్ళు పోరాటాలకు పేరు. వాళ్ళందరి స్ఫూర్తి మనలో ప్రవేశ ఆవేశ అమ్మ ప్రవేశ మధ్యలో ప్రవేశించి మనం దగ్గర నుంచి ఇక పోరాటం కొనసాగించాలని రాజేంద్ర స్వామి దీవెన అందరి మీద ఉండాలని అందరూ ఇష్టపడ్డారు. సుఖ సంతోషాలు భోగభాగ్యాలు గీతి పరిచి ఆయురానికి నౌకరాలు అనుగ్రహం ప్రసాదించాలి. ఈరోజు తిరుపతిలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలోని ఆలయాలపైన దాడులు జరుగుతున్నాయి. సార్ బాలకృష్ణ